సర్వేల విషయానికి వచ్చేటప్పటికి చాలా మండలాల్లో మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. దశ గతంలో ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ టైంలో 1900 సంవత్సరం నుంచి 1908 వరకు అప్పుడు సర్వే చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చేటప్పటికి ప్రతి 20-25 సంవత్సరాలకి ఒకసారి మనం సర్వే చేయాల్సింది. మధ్యలో కూడా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా దాన్ని పెద్ద పట్టించుకోలేదు అధ్యక్ష. దానివల్ల ఏంటంటే ల్యాండ్ లిటికేషన్స్ ఎక్కువైపోతా ఉన్నాయి. సర్వే కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి వెక్స్ అయిపోయి ఈ మధ్యనే ఒక 50 డేస్ క్రితం అధ్యక్ష నాగులపూర్ మండలం ప్రకాశం జిల్లాలో వినోదరాయుడిపాలెం అని చెప్పని ఆ గ్రామంలో నడిపినేని రత్తయ్య అని చెప్పని రైతు ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అది కూడా అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఆ కాంప్లెక్స్లోనే. కానీ దాన్ని ఇంతవరకు అధికారులు కూడా సరైన స్పందన లేదు. దీంతో పాటు మన మంత్రి గారిని మనం చేసేది ఏంటంటే వాళ్ళ కాంపెన్సేషన్ ఇచ్చే విషయంలో కూడా మీరు చొరవ తీసుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాను. ఇంతేకాకుండా మనకి మాగాడి వచ్చేటప్పటికీ ఒక 5 ఎకరాలు ఒక బిట్టుగా పెట్టుకొని దానికి ఒక సర్వే నెంబర్ ఇస్తే బాగుంటుంది. అదేవిధంగా మెట్ అయితే 10 ఎకర్స్కి వాళ్ళకు కూడా సర్వే కూడా తేలిగ్గా ఉంటుంది. కాబట్టి ఇవి కనుక సర్వే నెంబర్ కనుక సపరేట్గా చేస్తే ఈ లిటిగేషన్స్ కూడా తగ్గిపోతాయి. ఇప్పుడు అందుతో హక్కుదారులు ఎక్కువైపోయారు అధ్యక్ష. ఎప్పుడో తాతల కాలం నుంచి ఉన్నటువంటి ఈ ప్రాపర్టీలో హక్కుదారులు వరుసలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వచ్చేసి లేకపోతే ఇంకెవరికన్నా అమ్మటం కానీ ఇట్టాడి జరిగి హక్కుదారులు ఎక్కువైపోయారు. భూమి ఏమో ఈ లిటిగేషన్ వల్ల దాన్ని రైతాంగం చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఇంతేకాకుండా ఫీల్డ్ లెవెల్లోకి వచ్చేటప్పటికి మన పోస్టులు కూడా మనం ఈ మధ్య ఏదో నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో దాదాపు 11,000 పైజీలకు నోటిఫికేషన్ ఇచ్చినట్టుంది. మాకు ప్రకాశం జిల్లాకు వచ్చేటప్పటికే దాదాపు ఒక ఈ చైన్ మెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. ఎందుకంటే పోస్టు చాలా చిన్నది, ఆ చైన్ లేకుండా పోతే అది అందరికి సాధ్యమయ్యే విషయం కాదు. కనీసం మండలానికి ఒక ఇద్దరన్నా ఉంటే తప్ప అది ఇది ఎక్సర్సైజ్ చేయాలా, బాక్స్ తీసుకెళ్ళాలా అధ్యక్ష, పైగా చైన్ తీసుకెళ్ళాలా. ఇదేమనంటే వాడు మనుషులు లేరని చెప్పని ఒకరి మీద ఒకరు వంకలు చెప్పుకుంటా కార్యాపం చేసుకుంటా పోతా ఉన్నారు. దానివల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది అధ్యక్ష. దీంతో పాటు ఈ సర్వేల పేరుతోటి రికార్డ్స్ కూడా మాయమైపోతున్నాయి అధ్యక్ష. ఉదాహరణకు నేను ఈ మధ్య కొన్ని వెరిఫికేషన్ చేస్తే వేటపాలెం మండలం, చినగంధం మండలం, ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. రికార్డ్స్ మాయమైపోయినాయి అధ్యక్ష. కొన్ని సర్వే నెంబర్లు అయితే ఈ రాజకీయ నాయకుల ప్రమేయంతో అది ఏ స్థాయిలో ఉన్నా వాటిని రిజిస్ట్రేషన్స్ దాంట్లో పెట్టి భూమిలోనే ఒకరు ఉంటున్నారు అధ్యక్ష. ఇవన్నీ కూడా ఆక్యుపై చేసి చాలా గదరగోళమైనటువంటి పరిస్థితిలో ఉంది. పేద రైతులేమో వాళ్ళు ల్యాండ్ హోల్డర్స్ వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ లిటిగేషన్లు ఎక్కువైపోతున్నాయి అధ్యక్ష. దీని మీద కాస్త ప్రత్యేకమైన చొరవ తీసుకుంటే బాగుంటుందని చెప్పని ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను. దీంతో పాటు మరొకసారి రెవెన్యూ డివిజన్స్ లో ఆర్ఎస్ఆర్ కానీ ఎఫ్ఎంఎల్ కానీ అంటే చిరిగిపోయే దశలో ఉన్నాయి అధ్యక్ష. వాటిని ఏ విధంగా దాన్ని సెట్ చేస్తారో అది మంత్రి గారు అధికారులకు ఆదేశాలు ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది. కొన్ని అయితే చెదలు బట్టి పోయినాయి, నెంబర్లు కూడా కనపట్టలేదు. కొన్ని అయితే అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు వాళ్ళకి కింద కొత్తగా వచ్చిన వాళ్ళకి అప్పచెప్పగా ఇవన్నీ కూడా ఇట్లా మిస్ప్లేస్ అయిపోయినందువల్ల చాలా నష్టం జరుగుతుంది. దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సింది కోరుతా ఉన్నాను. గణేష్ గారు అప్పలాయుడు గారు చిన్నప్పలాయుడు గారు